ఏ నెలలో ఎవరు ఎంతెంత ముడుపులు చెల్లించుకోవాలో చెబుతూ ఏకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి మరీ లంచాలు వసూలు చేస్తున్న మండల వ్యవసాయాధికారి ఏసీపీకి పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలంలో నార్లపాటి మహేష్ చందన్ చటర్జీ 8 సంవత్సరాలుగా మండల వ్యవసాయాధికారి ఏవోగా పనిచేస్తున్నారు. లంచాలు రుచి మరిగిన ఆయన ఎరువులు, పురుగుల మందుల దుకాణాల యజమానుల నుంచి ముడుపులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. తాను తనిఖీలు నిర్వహించకుండా ఉండాలంటే నెల నెల ముడుపులు సమర్పించుకోవాలంటూ ఏకంగా వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేశారు. ఈ నెలలో ప్రతి దుకాణం 15,000 చొప్పున ఇవ్వాలంటూ మెసేజ్లు పంపారు. ఆయన వేధింపులు భరించలేని వ్యాపారులు గత నెల 30న ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఏసీబీ అధికారులు సలహా మేరకు 6 దుకాణాల నుంచి సేకరించిన సొమ్మును తీసుకునేందుకు రావాలంటూ దుకాణదారులు ఏవోను కోరారు. నిన్న చండ్రగొండ రైతు వేదికలో యజమానుల నుంచి 90,000 లంచం తీసుకుంటుండగా వలపనిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అదే సమయంలో అశ్వరావుపేటలోని ఆయన స్వగృహంలోనూ సోదాలు నిర్వహించారు. ఏవోపై కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.